ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలివా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు కూడి వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలకు, దేవుని శావకులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శుభావి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయం మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానిద్దాం. ధ్యానించిన మాటలను నేర్చుకొని మన జీవితాలలో అనుసరించి నడిపించడానికి ప్రయత్నము చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5వ వచనము నుంచి 7వ వచనము వరకు చదవండి. కాబట్టి బిలామును పిలుచుటకు నది యొద్దనున్న దూతల చేత ఈ వర్తమానము పంపెను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనములను శపించుము. వాళ్ళు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందిదనేమో. అప్పుడు ఈ దేశంలో నుండి వారిని తోలివేసేదను. ఎలా అనగా, నిన్ను దీవించువాడు దీవింపబడుననియో, నువ్వు శపింపబడువాడు శపించబడుననియో నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకొని బిలాముని యొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి సంఖ్యాకాండము ద్వారా ప్రభా, నీ దాసుడు మోషే ద్వారా ప్రభా రాయించబడినటువంటి ఈ యొక్క సత్య వాక్కులను మేము ధ్యానించబోతుండగా మీరు నాలో నాతో మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఇక్కడ కూర్చున్న వారందరూ అర్థము చేసుకోలాగున వాళ్ళ హృదయాలను తెరవండి. ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా ఎంతమంది నీ సేవకులు, విశ్వాసులు, ప్రార్థన పరులు వింటున్నారో ప్రభువా, వారందరి హృదయాలు తెరవండి, గ్రహించుటకు కృపదయ ఇచ్చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని, నన్ను మీ శిలవ సాటును మరుగుపరుచుకొని నాయనా నా నోటిని బోరుగా పట్టుకొని మాతో అందరితో సూటిగా మాట్లాడమని మా ప్రభుని యేసు నామములో అడిగి పెడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదివిన ఈ యొక్క వాక్య భాగములో మనము చూస్తున్న వ్యక్తులు 4 ఉన్నారు. ఒకరు రాజైనటువంటి బాలాకు, మోయాబు దేశమును పరిపాలన చేయుచున్నటువంటి, మోయాబుల పైన రాజుగా ఉన్నటువంటి ఒక బాలాకును మనం చూస్తూ ఉన్నాం. 2వ వ్యక్తి ఎవరయ్యా అంటే, దేవునికి దాసుడిగా సేవకుడిగా కొనసాగుతూ ప్రవర్తగా ఉంటూ ప్రజల కొరకును సర్వశక్తి గల దేవుడికి మధ్యవర్తిగా ఉన్న, ఆ యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రవర్త బిలామును మనం చూస్తూ ఉన్నాం. మరి ఇద్దరు ఎవరయ్యా అంటే పెద్దలు. ఎవరు ఆ పెద్దలు అంటే, మోయాబు దేశ పెద్దలను, మిద్యాను దేశము పెద్దలు, ఈ 4 కూడా మనము, ఆ యొక్క దేశ పెద్దలను కూడా మనం ఈ యొక్క
వచనాలలో మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తే గాన మనకి ఇక్కడ ఒక మాట అర్థమవుతుంది. రాజు అనగా ప్రజలను పరిపాలన చేయువాడు, రాజు అనగా తన ప్రజలను పాలించువాడు, తన ప్రజలను రక్షించువాడు, ఇతర శత్రువుల నుంచి రక్షించడానికి, ఇతర శక్తుల నుంచి కాపాడటానికి తన వంతు తాను ప్రయత్నం చేయిస్తూ తన యొక్క యుద్ధ నైపుణ్యంతో కానీ జ్ఞానముతో కానీ తన ఆధీనములైన ప్రజలను, తన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలను కాపాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడ, వాణ్ణి రాజు అంటాం. రెండో ప్రకరణం మనం ఇక్కడ చూస్తున్నాము. సర్వశక్తి గల దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు, దేవతలకు దేవుడైన దేవుడు, ఆయనకును తన ప్రజలు భూమి మీద ఉన్న వారికి సంధి చేస్తూ వారి బాగోగులు యావత్తును కూడా వారి ద్వారా మనకు ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులు, వారి ద్వారా ప్రభా ఆ ప్రవక్త ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు కూడా సర్వశక్తి గల దేవుడు భూమిన ఏర్పాటు చేసిన ప్రజల కొరకు వారి వంతు వారు ప్రయాసపడుతూ జీవిస్తున్న జీవన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక గొప్ప సమూహమును ప్రేమించాడు, దేవుడు ఒక గొప్ప సమూహమును ఆశీర్వదించాడు. ఆ యొక్క సమూహము ఎవరయ్యా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము నుంచి వచ్చినటువంటి జన సమూహము. ఆ యొక్క జన సమూహము ఐగుప్తు నుంచి కానాని ప్రాంతానికి నడిపిస్తూ వచ్చిన సమయం ఇది. ఆ సమయంలో ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు మోషే నాయకత్వంలో ఆ ప్రజలను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత మోషే మరణించిన తర్వాత యెహోషువ స్వాధీనం చేసుకున్నాడు. యెహోషువకు అప్పజెప్పాడు సర్వశక్తి గల దేవుడు. యెహోషువ ద్వారా ప్రార్థన చేసి ఆ యొక్క యొర్దాను నది అవతల ఉన్న వారిని ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగి ఆ యొక్క ఆయన కృపచేత, ఆయన దయచేత ఆ యొక్క యొర్దాను నది దాటి యువతలకు వచ్చి ఒక మోరియా ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ మైదానంలో వారు దిగారు. అయితే ఆ యొక్క మైదానం ఎదురుగా ఉన్న వారే మోయాబులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? ఆ యొక్క ప్రాంతానికి ఎదురుగా ఉన్నవారే మోయాబులు. ఈ యొక్క బాలాకు అనే రాజు కూడా మోయాబులకు రాజుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి రాజుగా ఉన్నాడు? మోయాబులకు రాజుగా ఉన్నాడు. ఎప్పుడో మోయాబులకు రాజుగా ఉన్న ఈ యొక్క బాలాకు ఆ యొక్క గొప్ప జన సమూహమును చూసినప్పుడు భయమేసింది. అంతకుముందు ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కృపచేత వారు చేసిన యుద్ధాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నప్పుడు భయమేసింది. నన్ను, నా దేశాన్ని ఒక ఎద్దు ఏ విధముగా ఆ యొక్క గడ్డిని నాయ నాస్తుతో సహా నాకి వేస్తుందో ఆ ప్రకారము నన్ను, నా ప్రజలను, నా ప్రదేశం యావత్తును కూడా ఈ ప్రజలు తునాతునకలు చేసి తీసివేయగలరు, నాశనము చేయగలరు, అతము చేయగలరు, పాడు చేయగలరు నా రాజ్యాన్ని అని భయము కలిగింది ఆ యొక్క బాలాముకు. ఈ బలాము ఎవరో తెలుసా? ఈ మోయాబులు ఎవరో తెలుసా? ఈ మోయాబులకు ఒక చరిత్ర ఉంది. మోయాబులు ఈ యొక్క ఇజ్రాయేలులు బంధువులే, దూరపోలు కాదు, బంధువులైన సహోదరి సహోదరుడు. ఎలా అంటే మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ కల్దియా ప్రాంతం నుంచి, ఆ యొక్క ప్రాంతాల నుంచి ఆ యొక్క అబ్రహాముతో షారుతో పాటు, తన తండ్రితో పాటు, తన సహోదరుడైన లోతును కూడా ఎంట పెట్టుకుని వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కొద్ది దూరం వచ్చిన తర్వాత తన తండ్రి మరణించాడు. ఆ తర్వాత లోతు, షారా, అబ్రహము ముందుకు సాగిపోయారు. సదమ గోమర ప్రాంతానికి వచ్చిన తర్వాత, సదమ గోమర ప్రాంతాల్లో నేను ఉంటానని లోతు చెప్పినప్పుడు నువ్వు అక్కడ ఉండమని చెప్పిన మాట వాస్తవమే. తర్వాత అతనికి వ్యతిరేకమైన ప్రాంతము ఎన్నుకొని అబ్రహము కానాని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రాంతంలో ఆయన నివాసం ఉంటూ ముందుకు సాగిపోయాడు.
ఇక్కడ మనం గమనించింది అంటే ఈ మోయాబులు ఎవరయ్యా అంటే ఈ లోతు నుంచి వచ్చిన సంతానమే. ఆ సదమ గోమర ప్రాంతంలో సర్వశక్తి గల దేవుడు గంధకమును గురిపించి ఆ సదమ గోమర పట్టణాన్ని నాశనం చేసినప్పుడు, ప్రజలందరినీ హతము చేసినప్పుడు తన భార్య అయిన కూడా లోతు భార్యగా ఉప్పు స్తంభంగా మార్చబడింది ఆ మైదానంలో. ఆ తర్వాత ఆ యొక్క ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన ఆ కొండమీదకి పారిపోయాడు. ఆయన ద్రాక్షారసము తాగి మత్తులో ఉండగా ఈ ఇద్దరు కుమారులు కూడా అతనితో పాపము చేయటం మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఆది కాండము 19:37 చదివితే గాన ఆ పెద్ద కుమార్తెకు కలిగిన కుమారుడి పేరే మోయాబు. చదువునా, వానికి మోయాబు అని పేరు పెట్టును. అతని నేటి వరకును మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడుచుండెను. దేవుణ్ణా మనకి మహిమ కలుగునుగాక. ఆ మోయాబులు ఎవరయ్యా అంటే ఈ లోతులో నుంచి వచ్చిన పెద్ద కుమార్తె నుంచి వచ్చిన పెద్ద కుమారుడే మోయాబు. ప్రైజ్ లార్డ్. అతని సంతానమే విస్తరించింది, ఈ మోయాబు దేశముగా విస్తరించింది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ యొక్క యూదులు ఇజ్రాయేల్ ప్రజలు యావత్తు కూడా అబ్రహాంకు సంబంధించిన వాళ్ళు, లోతుకు సంబంధించి లోతును ప్రేమించి అన్న కుమారుని లోతును ప్రేమించిన వారే మోయాబులుగా తయారయ్యారు. వీళ్ళిద్దరు బంధువులే, రక్త సంబంధికులే. కానీ ఏమండి, ఒకరిని చూసి ఒకరికి అసూయ వచ్చింది, ఒకరిని చూసి ఒకరికి భయం వచ్చేసింది, ఒకరిని చూసి ఒకరిను మరణాపేక్ష కలిగిన వారిగా ఉన్నారు. నన్ను చంపేస్తాడేమో, నన్ను చంపేస్తారేమో, నన్ను ఓడించి నా దేశాన్ని రాజ్యాన్ని నా ప్రజలను దోషేసుకుంటారేమో అనేటువంటి ఒక ఆలోచన మోయాబు రాజు అయినటువంటి బాలాకుకు వచ్చేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడు, అప్పుడు దగ్గరే ఉన్నటువంటి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుని శావకుడు గుర్తుకొచ్చాడు. ఆయన పేరే బిలాం. బిలమ్మ గారికి ఒక దేవుడిచ్చిన కృపవరం ఉంది. ఏమిటయ్యా కృపవరం అంటే, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదింపబడతారంట, ఎవరిని శపిస్తాడో వారు శపింపబడతారంట. ఆయన శపిస్తే గాన ఈ యొక్క గొప్ప జన సమూహము శపిస్తే శపింపబడతారు. వీరిని నేను జయిస్తాను, వీరిని పారదోలుతాను, నాకు ఏ హాని జరగదు, నా మోయాబు ప్రజలకు ఏ గొడవ ఉండదు, ఏ హాని ఉండదు, నేను శాంతి సమాధానం కలిగిన వాడే ఉంటాను, వారిని తరిమి కొట్టగలను లేదా వారిని హతము చేయగలను ఆ యొక్క శాప వచనముల ద్వారా అని ఊహించి తలంచినటువంటి ఈ యొక్క బాలాకు అనే రాజు, మోయాబు రాజు, మిద్యాయులు కూడా పగతో ఉన్నారు ఇజ్రాయేల్ అంటే, ఎందుకంటే వారిని కూడా జయించిన వారు వీళ్ళు. అందులో దగ్గర ఉన్న మిద్యాను ప్రాంతానికి వెళ్ళి కబురు పెట్టి అక్కడి నుంచి కొంతమంది ప్రజలను, పెద్దలను, మోయాబులో ఉన్న వారిని కొంతమంది పెద్దలను పిలిపించి మీరు వెళ్ళండి, ఆ దేవుని యొక్క శావకుడి దగ్గరికి వెళ్ళండి, దేవుని యొక్క ప్రవర్త దగ్గరికి వెళ్ళండి, ఇదిగో సోది సొమ్ము తీసుకొని వెళ్ళండి, వలనే శపించమని చెప్పండి అని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరైనా లాభాన్ని కోరుతాం, ఎవరైనా మంచిని కోరుతాం, ఎవరమైనా మనము శ్రేయస్సు కోరుతాం, తప్పేమి లేదు, తప్పేమీ లేదు. ఎవరి ఆలోచన వాళ్ళది ఉంటుంది, ఎవరి తలంపులు వాళ్ళకు ఉంటాయి, దేవుని శావకుడి తలంపులు శావకుడికి ఉంటాయి, ఇతరుల తలంపులు ఇతరులకు ఉంటాయి, విశ్వాస తలంపు విశ్వాసకు ఉంటాయి, ప్రార్థన పరు తలంపు ప్రార్థన పరుకు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నాకు ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. ఈ మధ్యకాలంలో నేను గ్రామాలలో సువార్త కోడిగా ఇద్దరము, ఒక పాస్టర్ గారు నేను ఇద్దరము కలిసి కోడికలు జరుపుకుంటూ వస్తున్నాం. ఆ కోడికలో ఆ వాయిద్యాలు వాయించటానికి, లైటింగ్ పెట్టడానికి, ఆ యొక్క పియోను వాయించటానికి, ప్యాడ్ వాయించటానికి తన కుమారుతో కలిసి ఒక పాస్టర్ గారే వస్తూ ఉన్నాడు. ఆయన కూడా సంఘాలు ఉన్నాయంట వారి ఊరిలో. ఆయన వస్తున్నాడు. ఆయన ఒక్క కూడికకు వచ్చి 4,500 రూపాయల డబ్బులు తీసుకుంటాడు. నేను ఈ పాస్టర్ ఇద్దరము కలిసి ఆ డబ్బులు పేమెంట్ చేస్తాం, అంటే శరీరసగం వేసుకునే డబ్బులు అతనికి పేమెంట్ చేస్తాం. ఆ సమయంలో ఇప్పుడు
దేవుని సేవ చేయాలనే ఉద్దేశము కలిగిన మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. సువార్తకు డబ్బులు హెచ్చించి దేవుడు మాకిచ్చిన దాంట్లో నుంచి మేము హెచ్చించి ఖర్చు పెడుతున్నాం. కానీ అతను ఏం చేస్తున్నాడు? డబ్బు సంపాదించే ఉద్దేశంతో సువార్తకు తన పరికరాలను తీసుకుని వచ్చి వాడుతున్నాడు. మేము దేవుడిచ్చిన కృపవరము చేత, మేము దేవుడిచ్చిన అభిషేకము చేత సువార్త ప్రకటించేలా యొక్క ఆసక్తితో మేము సొమ్మును ఖర్చు చేసి ప్రకటిస్తాం. ఇదే తేడా. ఆయన పాస్టరే, మేము పాస్టర్లమే. ఆయన దేవుని సేవ చేస్తాడు, మేము దేవుని సేవ చేస్తాం. కానీ తేడా మాత్రం ఇలా ఉంటుంది, గమనించండి. ఆయన డబ్బు సంపాదించడానికి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, మేము డబ్బు సంపాదించడం కాదు దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు డబ్బు ఖర్చు పెడుతున్నాం. తేడా ఇదే. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందరూ ఒకే రీతిగా ఉండరు. అందరూ పాస్టర్లు ఒకే రీతిగా ఉండరు. అందరూ పరిచర్య ఒకే రీతిగా ఉండదు. ఒక్కొక్కరు పరిచర్య ఒక్కొక్క రీతిగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదర, నేను ఈరోజు ప్రవచన టెలివిజన్ వారిని పిలిచి ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా నేను ఈ విధంగా ప్రకటిస్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన సొమ్ములు కొంత హెచ్చించి వారికి ఇచ్చి, అయ్యా ఈ రక్షణ సువార్త ఇక్కడే కాదు, ఈ శిబిరములే కాదు, ఈ శిబిరంలో పాటు ఆయా మచిలీపట్నంలో, గుడివాడ కొంత ప్రాంతాల్లో వినిపించడానికి ఇది మార్గమై ఉన్నది కనుక ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా బయలుపరచండి. అక్కడ విన్నవారు కూడా విశ్వాసులు బలపడతారేమో, అక్కడ విశ్వాసులు కూడా మేలు పొందుతారు అనే ఉద్దేశంతో మేము డబ్బు హెచ్చించి ఈ యొక్క ఛానళ్ళ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం. నాకు దేవుని సువార్త ప్రకటించాలి. నా యొక్క దేవుడు నాలో నుంచి మాట్లాడే మాట అందరి ప్రజల హృదయాలలో చేరాలి, మేలు పొందాలనే ఆశ నాకుంది. వ్యత్యాసం ఇంతే. ఈ ప్రవచన టెలివిజన్ యాజమానం ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించాలని ఉద్దేశం ఉన్నప్పటికీ, తన యొక్క ఈ యొక్క ప్రవచన టెలివిజన్ కొనసాగాలి, అనేక మంది మేలు పొందాలి అన్నప్పుడు కొంత డబ్బు ఖర్చు అవుతుంది కనుక ఆయన ఆ డబ్బు మాకు ఇవ్వమని అడిగాడు. ఆ డబ్బులు కొంత నేను ఇవ్వగలుగుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదర, ఇది వ్యత్యాసము అంటా నేను. అంతే, దేవుడు ఎవరి కృపవరము వాళ్ళదే. బిలాముకు దేవుడు కృపవరం ఇచ్చాడు. ఎవరు ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడతారు, ఎవరిని శపిస్తే వారు శపింపబడతారు అని ఈయన ఉన్నది. కానీ ప్రజలకు రాజుగా ఉన్న ఆయన కూడా దేవుడు కృపవరం చేస్తే రాజు అయ్యాడు. ఆయన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. అయ్యా ఈ ప్రజలను నేను కాపాడాలంటే అదిగో ఆ కృపభావం కలిగినటువంటి దేవుని దాసుని పిలిపించి వీళ్ళని చెప్పించమని అడగాలి, దానికి కావలసిన సోద సొమ్ము ఇవ్వాలి అనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఆయనకు ఉన్నది. తేడా గమనించండి. రాజును నియమించింది కూడా దేవుడే, ప్రజల కోసము నియమించాడు. కానీ ఈ ప్రవర్తన కూడా దేవుని సేవకుడుగా నియమించింది కూడా దేవుడే, తన ప్రజల కోసము. ఆయన ప్రజల కోసం నియమించబడినాడు, ఈతని కూడా ప్రజల కోసం నియమించబడినాడు. కానీ ఇతని పని వేరే, అతని పని వేరే, అతని విధానాలు వేరే, ఇతని విధానాలు వేరే, దేవుని సేవకుని విధానాలు వేరే ఉంటాయి. ఈ పరిచయంలో అనేకమైన రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతులు వారు ఆచరిస్తూ ముందుకెళ్తారు, ఎవరి ఆలోచన వాళ్ళు ముందుకెళ్తుంటాయి. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను దేవుని పని చేస్తున్నాను. నిజమే, నువ్వు దేవుని పని చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, ఆ యొక్క 9:10 వచనాలలో అంటాడు, అయినా నీకు ఉచితంగా ఇచ్చన్నానా, ఈ యొక్క సర్వీసును ఉచితంగా చెయ్యి అంటాడు. కానీ నువ్వు డబ్బు తీసుకోను కాదు, నీకు విద్య నేర్చుకున్నావు, ఆ విద్యను దేవుడికి ఉపయోగించు, నువ్వు డబ్బు తీసాకు. అప్పుడు సరైనటువంటి విధానం, నువ్వు వాయిద్యాలు కొన్నావు, ఆ యొక్క వాయిద్యాల ఖర్చు వచ్చేంత వరకు డబ్బు తీసుకో, ఆ తర్వాత నువ్వు ఫ్రీగా చేయి. నువ్వు పాట నేర్చుకున్నావు, పాట నేర్చుకోవడానికి ఖర్చు అయిన డబ్బు ఎంత లెక్క కట్టుకొని ఆ పాట ఖర్చు అంతా తీరిన తర్వాత ఉచితంగా పాట పాడు. ఉచితంగా పనిచేయి దేవునికి. దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాని సంపాదన కోసం నువ్వు పాటలు పడగాకో, సంపాదన కోసం నువ్వు సువార్త ప్రకటించగాకో, సంపాదన కోసం నువ్వు దేవుని వాయిద్యాలు వాయించగాకో. ఇది నీకు శాపం, దీనికి మేలు చేయదు.
నువ్వు అనుకుంటున్నావు నీ హృదయాలలో నేను ఉచితముగా దేవుని పని చేస్తున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. ఏనాటికి ఆశీర్వదించడు, ఏనాటికి నువ్వు దీవించబడవో. కారణం వాక్యాన్ని అతిక్రమిస్తున్నావు గనక. నేను మీకు ఉచితంగా ఇచ్చిన అధికారాన్ని మీరు ఉచితంగానే దీన్ని పంచిపెట్టమన్నాడు. కానీ డబ్బులకు అమ్ముకోమనిలా, ధనానికి అమ్ముకోమనిలా, సొమ్ముకు అమ్ముకోమనిలా. నా ప్రియ సహోదరి సహోదర, ఆదికాండము 12:3 చదివితే గాన ఒక మాట రాయబడి ఉంది, చదవండి. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు సర్వశక్తి గల దేవుడు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. ప్రైజ్ లార్డ్. చదువు. భూమి యొక్క సమస్త వంశములు నీలో నుంచి ఆశీర్వదింపబడునని అబ్రహాముతో నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమైనటువంటి సువార్త ప్రకటించాలని ఆశ ఆసక్తి కలిగి నడుస్తున్నటువంటి వారిని ఎవరైనా దూషిస్తే వారిని దేవుడు శపిస్తాడంట. శావకుడు శపించని అవసరంలా. నిన్ను దూషిస్తే చాలు, నిన్ను అనరాని మాటలు అంటే చాలు, నిన్ను హెచ్చుతగ్గుల మాటలు అంటే చాలు, నిన్ను బలహీనపరచడానికి మాట్లాడితే చాలు, నిన్ను శోధించాలని మాట్లాడితే చాలు, నిన్ను హేళన చేయాలని మాట్లాడితే చాలు, నేను వారిని శిక్షిస్తాను, వారిని శిపిస్తాను. ఏ నాటికి వాడు ఫలించరు, ఏ నాటికి వాళ్ళు ఫలభరితమైన జీవితం జీవించరు అని సర్వశక్తి గల దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాను, కానీ నిన్ను దూషించిన వారిని నేను మాత్రము వాళ్ళని క్షమించను, వారికి నా శాపం ఉంటుంది. ఇది ప్రభువైన సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్న మాట. ఆలోచన చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు. టీవీ ఛానళ్ళ ద్వారా కూర్చొని వింటున్న వారులారా, దేవుని సేవకులను ఎవరైతే హెచ్చు తగ్గు మాట్లాడతారో, ఎవరైతే దేవుని సేవకులను దూషిస్తారో, వారి జీవితాలు పతనమవుతున్నాయని నా కళ్ళారా నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళ జీవితాలు అన్యాయపాలు అవుతున్నాయని నేను కళ్ళారా నేను చూశాను. అనేక సేవకులను దూషించిన వాడిని ఈరోజు వాడికి రూపనామాలు లేకుండా పోతున్నాయి. దేవుని పని చేయడానికి నువ్వు అయోగ్యుడు కాదని, దేవుని ప్రజలే చీపో అనే స్థితికి జిగజారిపోయిన సేవకులను నేను చూశాను, చూస్తున్నాను కూడా సంఘాలలో. నా ప్రియ సహోదరి సహోదర, నువ్వు యథార్థంగా దేవుని పనిచేయి, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని సేవకులను, దేవుని యొక్క అభిషేకింపబడిన వారిని నువ్వు దూషిస్తే, అనరాని మాటలు అంటే, నీ హృదయంలో చెడు భావాలు పెట్టుకొని ఉంటే, నీ హృదయంలో చెడు ఆలోచనలు తలంపులు పెట్టుకొని ఉంటే, దేవుడు నిన్ను శపిస్తాడు. దేవుని సేవకుడు శపించనక్కర్లా. నేను చూస్తున్నాను చాలామంది పాస్టర్లను, నేను చూస్తున్నాను చాలామంది విశ్వాసులను అనవసరంగా దేవుని సేవకులను మాట్లాడి అనారోగ్య పాలవుతున్నారు. అనేక మంది సేవకులతో భేదాభిప్రాయాలు పెట్టుకొని వాళ్ళ యొక్క సంఘాలే పాడైపోయినాయి, వాళ్ళ క్రైస్తవ జీవితమే నాశనం అయిపోయింది. నేను చూస్తున్నాను ఈ యొక్క స్థలాలలో, కొన్ని ప్రాంతాలలో ఎన్నటికీ పైకి రారు. నేను చెప్పడం కాదు, ప్రభువారి చెప్తున్నాడు. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని, నిందలేసి వారిని, నీ యొక్క నిన్ను ఎవరైతే అని రాని మాటలు అంటారో వాళ్ళని నేను శపిస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అంతే అంటున్నాడు ఆ యొక్క మోయాబు రాజు. అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, పెద్దలారా, మోయాబు పెద్దలారా, మీ దేవుని పెద్దలారా, అదుగో దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు, ప్రవర్త అయినటువంటి బిలాము దగ్గరికి వెళ్ళి ఇదిగో సోదే సొమ్ము తీసుకుని వెళ్ళి అలా ఆయనకి ఇవ్వండి, ఆయనకు నా మాటగా చెప్పండి, ఇక్కడ గొప్ప జన సమూహము వచ్చే రాజ్యానికి ఎదురుగా మైదానము దిగి ఉన్నది, నా పట్టణానికి ఎదురుగా దిగి ఉన్నది, వారిని శపించడానికి నేను రమ్మంటున్నానని చెప్పి ఆయనను వేడుకొనండి అని చెప్పి అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు అంటున్నాడు వాళ్ళతో, అయ్యా ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాం, ఆయన శపిస్తే శపింపబడతాం,
ఆ విషయం నాకు బాగా తెలుసు అంటున్నాడు రాజు. దేవుని శావకుడికి దేవుడి కృపవరం ఇచ్చే ఆ కృపవరం ఎంత గట్టిదో నాకు బాగా తెలుసు అంటున్నాడు. కానీ ఈనాటి క్రైస్తవులు గ్రహించటంలా, ఈ నాటి క్రైస్తవ సమాజం గ్రహించటంలా, దేవుని శావకులారా మీరు కూడా సాటి శావకుని యొక్క ఏ శావకుడికి ఏ సర్వశక్తి గల దేవుడు ఎటువంటి కృపవరం ఇచ్చాడో, ఏ శావకుడికి ఎటువంటి అధికారం ఇచ్చాడో, ఏ శావకుడికి ఎటువంటి మహోన్నతమైన కృప ఇచ్చాడో మనకు తెలియదు. అందరినీ ఒక రకంగా మాట్లాడకండి, అందరినీ ఒక రకంగా చూడకండి. ఇదే దేవుని పేరట మనవి చేస్తున్నాను. చెప్పండి మీ సంఘాలలో, చెప్పండి మీ స్నేహితులకు, చెప్పండి మీ శ్రేయాభిలాసులకు, చెప్పండి మీ ఇరుగు పొరుగు వారికి, బాలాకుగో బిలాముకో కలిగిన అపజయం నీకు కలుగుతుందని చెప్పండి. బిలాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పండి. చెప్పండి నా ప్రియ సహోదరుడా, నిజ శావకుడిగా జీవించో, సత్యమైన సువార్త ప్రకటించేవాడిగా, యథార్థ సువార్త ప్రకటించేవాడిగా, సొమ్మును ఆశించక లాభమును ఆశించక నిర్భయంగా సువార్త ప్రకటించే బిడ్డగా ఉండు. దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను పచ్చుపెట్టాడు, నీ బిడ్డలను పచ్చుపెట్టాడు, నీ కుటుంబాన్ని పచ్చుపెట్టాడు. ఆయన మాట ఇచ్చాడు, నాకు తెలుసు. ఆకాశ పక్షులను పోషించేవాడు నేను కాదా? వాటికన్నా మీరు శ్రేష్ఠులైన వారు కాదా? వాటిని పోషించినప్పుడు మిమ్మల్ని పోషించనా అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు సర్వశక్తి గల దేవుడు. మనం బోధిస్తున్నాం, మనం చదువుతున్నాం, మనం వింటున్నాం, వినిపిస్తున్నాం. వాటి వరకే పరిమితం కాగాకండి, అవి జీవితంలోనికి అమల్చుకొని వాటిని మన జీవితంలో అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరా, చెప్తున్నాడు అక్కడ సోది సొమ్మంత. మరి మీకు తెలుసా, సోది చెప్పేవారు మన మధ్య ఉంటారు. ఎవరుంటారు? సోది చెప్పేవారు మనకు మన మధ్య ఉంటారు. సోది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం మనము? సొమ్ము తీసుకుని వెళ్తాం. నా గృహంలో ఇలా జరుగుతుంది, నా బ్రతుకులలో ఇలా జరుగుతుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, కానీ కలిసి రావటంలే. కారణం ఏంటి? అది నీ దేవతను పిలిచి. ఏంటంట? నీ దేవతను పిలిచి, లేదంటే ఒక భక్తుడిని పిలిచి వారి ద్వారా ఎందుకు అని తెలియచేయమని మనకు వారికి సొమ్మిస్తాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ బిలాముకు ఏమి తీసుకొచ్చాడు? బలాకు సోదె సొమ్ము పంపించాడంట. నీ దేవుణ్ణి అడుగు, నీ దేవుణ్ణి అడిగి నా ఎద్దకు వచ్చి ఈ బహు గొప్ప జన సమూహమును శపించు, ఇదిగో దానికి కావాల్సిన సోదె సొమ్ము నీకు పంపిస్తున్నానని ఆ సోదె సొమ్ము పంపించాడంట. ప్రభువాక్య సందేశాలు సమాధానం.